Hi, hello, namaste. Welcome to Rachipodam Brother. Rachipodam Brother. Hi, students. Hey, ఎవరు ఫారెన్ అమ్మాయి ఉన్నారు ఇక్కడ? హాయ్. హాయ్. ఐ యామ్ స్వీటీ ఫ్రమ్ యూకే. హే, నేను సరదాగా అన్న నిజంగా మీరు యూకే నుంచా? Yes, అక్కడ రెచ్చిపోదాం బ్రదర్. చూసి రెచ్చిపోయి అక్కడి నుండి ఇక్కడి దాకా వచ్చేసాను. అక్కడ రెచ్చిపోదాం బ్రదర్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, యాంకర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు? అంత షో మొత్తం బాగుంది, ఒక యాంకర్ తప్ప. యాంకర్ తప్ప అందుకే మిమ్మల్ని రీప్లేస్ చేయడానికే నేను వచ్చేసా. సో నేను ఎక్కడైనా ఆలోచించుకొని కొంచెం ఐ విల్ గివ్ యూ నో అ స్మాల్ ఆపర్చునిటీ ఆన్ ది స్టేజ్ వెరీ సూన్. ఓకే, యూ ప్లీజ్ బీ సీటెడ్. సో ఇదే ఎనర్జీతో ఆర్టిస్ట్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ స్టూడెంట్స్. కాదు, ఎలా ఉన్నారు? బాగున్నారు. లేదు, కూర్చుండి ఉన్నారు. నీ స్కిట్ లైట్ ఇంట్లోనే ఉంటాయి పంచులు? ఇంకా దారుణంగా ఉంటాయి. అట్లనైతే పంచులు బాగానే ఉంటాయి, అదే దారుణంగా ఉంటది. జరుగు దారుణంగానే ఉంది. దీన్ని నవ్వేసి ఇంకా దారుణంగా ఉంది. కానీ ఆ కొంచెం మనసుతో చూస్తే బాగానే ఉంటది అని నవ్వు. పటు ఇంత కాకపట్నం పడేటోళ్ళు లేదు తెలుసు. ఇదే ఇదే నీలో నచ్చింది నాకు. నువ్వు గిట నాకు నచ్చావు, నువ్వు గిట నాకు నచ్చావు. తమ్ముడు, అసలుతో బాగానే డాన్స్ చేసావు. ఛాన్స్ దొరికిందని చేయలు కూడా పట్టేసుకున్నావు కదరా నువ్వు. కళ్ళ చోటు ఊడిపోద్దెలు కిందకి వెళ్ళి కూర్చో. ఒక్క నిమిషం, దీని పైన నుండి కింద వరకు కెమెరా పెట్టండి. ఈ 50 రూపాయలు చెప్పి ఈ బాత్రూమ్ లో కడిగి. ఏదేమైనా మీరు సూపర్ డూపర్ జోడేసబ్బా, వెళ్ళి కూర్చోండి, మనం స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. సో ఇప్పుడు పిలిచేద్దాము మా జడ్జ్ రాజు కనకాల గారిని గట్టిగా చెప్పాలతో. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు రెచ్చిపోదాం బ్రదర్ సార్. అమ్మాయి ఎవరో చాలా బాగుంది తెల్లగా. అమ్మాయితో వచ్చింది పెద్ద సమస్య. వచ్చి యాంకరింగ్ చేస్తా అంటుంది, యూకే నుంచి వచ్చిందంట. యూ ఆర్ ఫ్రమ్ యూకే? Yes. Oh, that's nice. మీరే చెప్పండి, తను బాగుందా, నేను బాగున్నా? You're speaking very good Telugu also. Yeah. You understand Telugu, right? Yes, better than her. రెచ్చిపోదాం బావా అని పెట్టాల్సింది. చూసారా, నన్ను చూసి రెచ్చిపోదాం బావా అంటుంది. నాట్ యూ, రాజీవ్ సార్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? స్వీటీ. దట్స్ ఎ వెరీ స్వీట్ నేమ్. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చి సార్. ఇందాక ఏమందో తెలుసా? ఏం మాట్లాడావు? నేను ఫస్ట్ వచ్చి నా పేరే. యు నో వాట్స్ హిస్ నేమ్? నో. నూకర్ రాజు. హి ఇస్ హ్యాండ్సమ్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క ఎపిసోడ్ తను అక్కడ కూర్చొని చూస్తా సార్. ఓకే, ఫైన్ సార్. మీరైతే ఫస్ట్ కూర్చోండి, పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి. బల్లేగా తగిలాబే బంగారం. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమను ప్రేమిస్తుందంట. ప్రేమలో ఇన్ని రకాలుంటాయా? ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ హిలేరియస్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ ఫైమా. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానో తెలుసా సార్? నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికి లవ్ సెట్ అయిపోయింది సార్, నా ఒక్కడికే లవ్ సెట్ అవ్వలేదు సార్. ఈ రోజు ఏ అమ్మాయి వస్తుందో తెలియదు కానీ సార్, ఆ అమ్మాయిని పడేస్తా, లవ్ చేస్తా, పెళ్లి చేసేసుకుంటాను సార్. హలో హలో హలో. ఇది ఎల్లో కదండి, గ్రీన్. అది కాదండి, యాక్చువల్లీ నా చైన్ పడిపోయింది. మరి చెప్పాలి కదా ఎక్కడ పడేసుకుంటారు అలా మీరు.
సరేనండి. అలాగే కొంచెం గ్రీజ్ పెట్టండి. ఆల్రెడీ పెట్టినట్టు ఉంది కదండి మీ ముఖం. నా ముఖానికి కాదండి, చాన్ కి. చాన్ కి ఏమండి? అలాగే కొంచెం బ్యాక్ సీట్ చూడరా. అయ్యో బానే ఉందండి, కొంచెం విరిగిపోయింది అంతే అండి. బెల్లు రింగ్ టోన్ నాకు నచ్చలేదు అండి, మాట్లాడండి. బెల్ ఎక్కడ ఉంది? ఉందండి, ఉందంటే ఊహించుకోండి. అమ్మో ఇంత పెద్ద బెల్ల, ఒకసారి చూస్తాను ఆగండి. నాకు నచ్చలేదు. మరి రింగ్ టోన్ మార్చండి. టీడి అది పెట్టండి. అదెందుకు? పాండా పాండా అలా అన్ని రావు మేడం దీనికి. సరే మీకోసం పెడతా. ఏంటండి, ఏం కావాలి? దీన్ని రిపేర్ చేయించుకుని డబ్బు లేకుండా వెళ్ళిపోతావేంటి అంటే? రేపిస్తాను నేను. మీరు మిమ్మల్ని అది కాదండి. నేను ప్లీజ్ మీ కాలు ముట్టానండి. అది కాదు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంతే. మన ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు వచ్చి ఒప్పుకోమనండి. అర్థమైంది కదమ్మా, మీ అమ్మాయిని సాఫ్ట్ గా లవ్ చేస్తే మీరు పాడారు. ఎలా లవ్ చేయాలో అలాగే లవ్ చేయాలి. పులు గిబులు మనకు అవసరం లేదు. ఉన్నారు నీ అంత దరిద్రంగా అయితే లేరే. ఎంట్రీలో బాత్రూమ్ కడిగి చెప్పులు వేసుకున్నవి. బేసిక్ గా నేను మీ వెనకాల ఎందుకు పడుతున్నానో తెలుసా? ఎందుకు? డైరీ మిల్క్ అంటే? డైరీ మిల్క్ తెలియదా మీకు? దిస్ మీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్బాయి లవ్ లో పడేంత వరకు బానే ఉంటాడు సార్. వన్స్ లవ్ లో పడ్డాడు ఆడి బాధలు ఎలాగుంటాయో చూడండి సార్. ఇప్పుడు నేను రూమ్ లో ఉన్నానా, దాని రూమ్ లో ఉంది. యాక్చువల్లీ నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాక 2 గంటలైంది సార్. కాల్ చేస్తా. అబ్బా నాకు పొద్దున్నే నేను చేపల కూర తిన్నాను సార్, కొంచెం వాష్రూమ్ కి వెళ్ళొస్తా నేను. క్రిలుం క్రిలుం త్రాలం త్రాలం. హలో హలో రే. ఆ బేబీ బేబీ చెప్పు బేబీ. ఏం చేస్తున్నావురా? నేను వాష్రూమ్ లో ఉన్నా బేబీ. వాష్రూమ్? ఎవరి పర్మిషన్ తీసుకొని పోయినావురా నువ్వు వాష్రూమ్ కి? వాష్రూమ్ కూడా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి బేబీ? అంటే నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. నువ్వు నా పర్మిషన్. అయ్యో అయ్యో అది కాదు బేబీ, అది పోయమ్మా. చెప్పేది విని బేబీ. నమ్మను. వీడియో కాల్. ఏయ్ బాత్రూమ్ లో ఉన్నానంటే నమ్మనంటావు? నేనేం చెయ్యాలి? వీడియో కాల్ చేయరా, వీడియో కాల్ చేయరా. రెచ్చగొడతాడు బేబీ. ఎక్కడ ఉన్నా వీడియో కాల్ చేయొచ్చు. ఈ ఒక్క దగ్గర వీడియో కాల్ చేయొచ్చు. బ్రేకప్ చెప్పను. అవును చేస్తా చేస్తా. హాయ్ బేబీ. నమ్మను. ఏయ్ ఇంకే చూపించాలి నువ్వు నమ్మడానికి? నీ మొగ్గ మొగ్గటే కనిపిస్తుంది. బేబీ ఇంక నువ్వు ఎక్కువ చేయకు, నేను వస్తాను. వచ్చేదాకా వెయిట్ చేసే. బాయ్. డింగ్ చెక డింగ్ చెక. సార్ ఎలా ఉంటా సార్? చాలా బాగా చేసావు ఫైమా, అద్భుతంగా చేసావు. నీ డ్రెస్ బాగా నచ్చింది నాకు. ఏదైనా చేసి పాపులర్ అవ్వచ్చబ్బా, కానీ ఇంట్లో ఉన్న గుట్టుని బయటకు పెట్టి మరీ పాపులర్ అవ్వాలా? అందులో ఎన్ని పాటలు ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ప్రవీణ్ అండ్ ఆసియా. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి? నేను
కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా. యూట్యూబ్ ఛానల్ పేరేంటిది? నవ్వకపోతే పాపం దవుల్తది. ఏది మన స్కిట్ చూసి పెట్టినావా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే గంట కొట్టండి. లోపలికి రా, 2 గంటలు కొడతా ఒకసారి. నువ్వు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టిన అనుకో తోలు తీస్తావు ఇంకోసారి, అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసియాని. ఈ రోజు మీకోసం హోమ్ టూర్ వీడియో చేయబోతున్నాను. రండి, మా ఇల్లు చూపిస్తాను లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. ఇక చూడండి చూడండి, ఇది మా మొక్క. ఇది కుక్క, ఇది బొక్క. మీకు ఇంకోటి చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, అన్ని నేనే విండిన తెలుసా? ఇది మా ఆయన టవలు. ఇక ఇది మా ఏంటే చూపించేది? ఇంట్లో ఉండే చూపించాలి, నేను వేసుకునేది ఇక చూపించేది. అయ్యో సారీ అండి, ఇది నా మీద ఎత్తాను దరిద్రం. ఇలాంటి చేసిన వాళ్ళ సాగుపడతాను నేను. వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా, అర్థమైనా? స్నానం చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి డబ్బినా. ఇంకా మీకు చాలా చూపించాలి ఫ్రెండ్స్, ఇటు రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మా కొత్త టీవీ అండి ఫ్రెండ్స్. మా బాత్రూమ్ చాలా బాగుంది, బాగా చూడండి ఫ్రెండ్స్. ఎన్ని సార్లు చెప్పినా నీకు ఇలాంటి వీడియోలు చేయొద్దని? తరకాయ లేదా మనిషివేనా నువ్వు? ఏదో సగరం వేసుకొని పో. సరే అండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పంట ఉండడానికి వెళ్తున్నాను. నేను ఏమేమి కావాలో అన్ని మీకు వీడియోలో చూపిస్తాను. ఏమండి, రండి కూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. ఇక్కడ తెల్లన్నం పాలకూర పప్పు చూసారా ఎంత చక్కగా ఉందో, జూమ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి పనులు చేసిన అనుకో సావగొడతా నేను. ఈ అన్నం వద్దు, నాకు ఏదొద్దు, నేను ఆఫీస్కి వెళ్తా, అర్థమైందా? ఫ్రెండ్స్, మా ఆయన తిని పరేసిన కత్తులు అవసరం లేదండి వీళ్ళకి, ఇది ఒక్కటి చాలు. ఇన్ని రోజులు ఒకటి లేదని బాధపడుతున్న ఇంకోటి దొరికేసింది. ఇవ్వను ఇవ్వను. ఏమే దోమలు కుడతానే మరి ఫ్రెండ్స్, మా ఆయనకి దోమలు కుడుతున్నాయంట. ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళి దోమలు ఎలా చంపుతాం చూడండి, ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తాను. మా ఆయన వస్తున్నాను తిడతాడు, ఫోన్ ఎక్కడ ఒక దగ్గర పెడతాను, ఓకేనా? అయ్యో బాబోయ్. ఏమండి ఇగో ఇక్కడ ఉంది దోమ, ఈడ కొట్టరి. ఏ దోమ కాదు పిచ్చిదానా, నీకు తెలియదా పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అయితే? అన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి. ఈ టైంలో ఓడిపోను. హలో సార్, ఎంత చేయాలి సార్? అలా డాన్స్ చేస్తారు మొదలెట్టేయండి సార్. ఎవర్రా నువ్వు? సార్ మీరు మొదలెట్టండి, నేను లైవ్ లో ఉన్నాను, లైవ్ లో ఉన్నాను. ఏమొస్తుందా ఈ మెంటల్ ముక్క? నువ్వు పెట్టి దాచింది కెమెరా, అక్కడ కెమెరా పెట్టినావా? లైవ్ పెట్టినా అండి. ఆహా లైవ్ పెట్టినావా? ఏమండి 1 మిలియన్ వచ్చింది అబ్బ, లైవ్ లు వచ్చాడు, కామెంట్ వచ్చినాయి, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 1 మిలియనా? 1 మిలియనా? ఇలాంటి వీడియో చేస్తే సంపేతా. చూడండి ఏంటి నువ్వు చూపెట్టేది. సో ఈ పర్ఫార్మెన్స్ రాజీవ్ సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు, ఫ్యాంటాస్టిక్, చాలా మంచి కాన్సెప్ట్ కూడా బాగా చేశారు. వద్దొద్దు, యాంకర్ యాంకరింగే చేయాలి, పాటలు పాడేవారు పాటలే పాడాలి. సో అలాంటి స్పెషల్ గెస్ట్ ఈ రోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. సో
రెచ్చిపోదాం బ్రదర్ స్టేజ్ మీద ఇప్పుడు ఇద్దరు ఫెంటాస్టిక్ ఫోక్ సింగర్స్ ఉన్నారు. సో హియర్స్ లక్ష్మి అండ్ శిరీష. సో ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు, రావడం హౌ డు యూ ఫీల్? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ లక్ష్మి. చాలా బాగుందండి, ఫస్ట్ టైం ఇలా షోకి రావడం. సో చాలా బాగుందండి. మీ ఫేమస్ పాట అది మా కోసం ఆడియన్స్ కోసం ఒక్కసారి పాడతారా? తిన్నా తీరం బడుతలే గోసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధ అవుతుందే నీ ఆదిల మనసంత. థ్యాంక్ యూ శిరీష, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు రావడం? చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా రాజీవ్ కనకల సార్ గారిని చూడడం ఇంకా ఆనందంగా. లక్ష్మి శిరీష ఇద్దరికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో ఆడియన్స్ కోసం ఒక్క సాంగ్ మీరు కూడా. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు. So all the very best both of you, please proceed. చాలా పెద్ద సంగీత విద్వాంసుడు సార్. టైటానిక్ సినిమాలో 24 పాటలు పాడాను సార్ నేను. మరి ఒక్క పాట కూడా రాలేదేంది? వచ్చేసరికి షిప్ మునిగిపోయింది. నన్ను ఏం చేయమంటారు మీరు? వీళ్ళిద్దరిని ఎందుకు పక్కనెట్టుకున్నా తెలుసా సార్? సంగీతం పాడేటప్పుడు శృతి లయ ఉండాలంటే అందుకే ఇద్దరిని తెచ్చుకున్నా. సో ఇప్పుడు కామెడీలో చాలా మందికి అవకాశం ఇచ్చేది రెచ్చిపోదాం బ్రదర్ సార్, సంగీతంలో అవకాశం ఇచ్చేవాడు ఈ బ్రదర్ సార్. సో ఎవరైనా వస్తే అవకాశం ఇచ్చేద్దాం సార్ మనం. కూర్చోండి అమ్మా. ఎవరు మీరు? మీరు ఏమైనా పాట పాడే అవకాశం ఇస్తామని వచ్చాం సార్. పాట పాడే అవకాశం కోసం వచ్చాం. అవును సార్. ఏం సింగర్ అవుదాం అనుకుంటున్నారు? ఫోక్ సింగర్ ని సార్. ఫోక్ సింగర్? ఫోక్ సింగర్ కా పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎలా సార్? మీకే కదా ఎవరికి తెలియదు, నేను చెప్తాను కదా. ఒకసారి సింగర్ పాట పాడదామని స్టేజ్ మీదకి వచ్చాడు, ఆయన పేమెంట్ నచ్చలేదని వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పోకు పోకు అన్నారు. అందరూ పోకు పోకు అన్నారు, పక్కనడే సింగర్ పోకు పోకు సింగర్ ఫోక్ సింగర్ ఫోక్ సింగర్. అప్పటి నుంచి చాలా ఫోక్ సింగర్ అయిపోయింది అమ్మా. ఇవన్నీ మీకు చాలా నేర్పుతాను, మీరు కొత్త కదా, కూర్చోండి అమ్మా. మదగ పదవ మద పద 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 దమగ పద. పాట పాడాలంటే ముఖ్యంగా ఏముండాలో తెలుసా? మైక్ పాట ఉండాలి సార్. దమగ పద పద పద. అమ్మా నువ్వు కామెడీ చేయడానికి వచ్చావు, చిచి పాటలు పాడడానికి వచ్చావు. సరే కానీ ఇక్కడికి రాకముందు మీరు ఏమన్నా పాటలు పాడారా? పాడాం సార్ యూట్యూబ్ లో. యూట్యూబ్? దమగ పద 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 పద. యూట్యూబ్ లో పాడారా? ఎంతమంది చూసారు? 60-50 మిలియన్. 50 మిలియన్? అయినా అదే మీరు పాడే ముందు నన్ను సంప్రదించుంటే 100 కోట్ల మిలియన్ వచ్చింది సార్ పాటకి. అంతమంది ప్రపంచం లేదు కదా సార్. వాళ్ళు పుట్టుమయ్య వాళ్ళు కూడా చూస్తారని చెప్తున్నాను. సరే మీరు పాడిన పాటలో పాట అందుకోండి. ముందుగా నేను పాడనా? ఆ పాడమ్మా. బండెక్కి వస్తావ బావా నీ భామనైపోతానే బావా, ఎడ్ల బండెక్కి వస్తావ బావా నన్ను ఏలుకుంటే ఆలినైత బావా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి? ఇట్లా పాడితే 50 మిలియన్ వస్తుంది. ఈ పాట ఎలా పాడాలి తెలుసా? ఎలా పాడాలి సార్? బండెక్కి వస్తావా బండెక్కి వస్తావా బావా బండెక్కి వస్తావా. అట్లా పాడితే ఫోక్ సాంగ్ ఎట్లా అవుతుంది? అప్పుడు ముందు ఫోక్ సాంగ్ బండెక్కి వస్తావా ఫోక్ సాంగ్ బండెక్కి వస్తావా అని పాడితే ఫోక్ సాంగ్ అయిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు మాత్రం అక్కడికి రారు. అక్కడికి వెళ్ళి లొకేషన్ పెట్టండి, వస్తాం. అమ్మా నువ్వు ఏదన్నా అందుకో ఒకటి. పొడి పొడి వానలు గురువంగా ఎదదడవంగా నువ్వు దూరంగా కొండే భారంగా ఇంత గోరు ఎన్నడు గాలెదురో ఎండి కొండ బంగారు కొండ ఈ హద్దులు ఎవడు గీసినడో నిన్ను చూడకుండా మాట్లాడకుండా మరిసెట్ల ఉన్నావురో పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా ఏంటి అన్నావురా ఉన్నావురా. ఏం పాట ఇది? ఇందులో ఈ పాటలో ఎక్కువగా గంగ రంగ మంగ ఇవే ఉన్నాయమ్మా. బేసిక్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటో తెలుసా సంగీతంలో? 8-4-6-4-8-5 ఇది నా ఫస్ట్ 5 నెంబర్.
దీనికి మీరు డైలీ కాల్ చేస్తే మీకు సంగీతం ఆటోమేటిక్ గా వస్తుంది, అర్థమవుతుందా? చాలా బాగా చేశారు. అంటే పాటలే అనుకున్నాను, కామెడీ టైమింగ్ కూడా సూపర్ గా ఉంది. రాజేష్ సార్ మీకు ఎలా అనిపించింది? అద్భుతంగా చేశారు స్కిట్. లక్ష్మి గారు, శిరీష గారు చాలా బాగుంది. మీ స్కిట్ మొత్తం అంతా కూడా చాలా, అంటే టైమింగ్ తోటి ఆర్టిస్ట్ లాగా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ గైస్, బోత్ ఆఫ్ యూ. అందరూ ప్లీజ్ టేక్ యూర్ సీట్. సో ఇవి నాటి మా పర్ఫార్మెన్సెస్. మరి అందరిలోకి హూ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ తెలియాలి అంటే ఎవ్రీబడి టు సెంటర్ ఆఫ్ ద స్టేజ్. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. సో ఎవరు సార్ ఇలాంటి మన విన్నర్? ఈ రోజు మూడు స్కిట్లు చాలా బాగున్నాయి, అండ్ ఎస్పెషల్లీ లక్ష్మి అండ్ శిరీష గారు ఇద్దరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. పాటలు పాడటమే కాదు స్కిట్ బాగా చేశారు. ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో ప్రవీణ్, ఆసియా అండ్ లక్ష్మి అండ్ శిరీష వీళ్ళు దే ఆర్ ది విన్నర్స్. అయిపోయింది కి అసలు హైలైట్ యూకే నుంచి వచ్చిన స్వీటీ గారు, మీరు కూడా ప్లీజ్ కమ్ ఆన్ టు ది. సో ఇది నాటి మా రెచ్చిపోదాం బ్రదర్. మరొక ఇంటరెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాం. అంటే టేక్ కేర్, బై బై. కూతురు పుట్టిందట, ఎలా ఉందిరా? చిన్నగా ఉంది సార్. ఏ మాట కా మాట చెప్పుకోవాలి, సబ్బేట్ మాట్లా ఏంటి? నేను నువ్వైనప్పుడు, నువ్వు నేనైనప్పుడు ఇద్దరం వేరేలా అవుతాం చెప్పు. ఫస్ట్ నువ్వు చేసే రసం ఏంటంటే శాంతి. అన్నిసార్లు వేడి వేడి అనకరా, ఈయనకి అసలు వేడి లేదు.